హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 843కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటి అనేది చక్కగా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ గెలాక్సీ A31 అలాగే M51 ఈ రెండు మొబైల్స్కి వచ్చేసరికి UI 2.5 అప్డేట్ అనేది ఇప్పుడు రోల్ అవుట్ అయితే చేశారనమాట. సో మీరు ఈ రెండు మొబైల్స్ ఏదైనా మొబైల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకొని మీకు ఈ అప్డేట్ అయితే వచ్చింటుంది. ఇక అలాగే శాంసంగ్ నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే శాంసంగ్ గెలాక్సీ Z Fold 3 మార్చి నెలలో అయితే ఈ మొబైల్ లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి మనకి గతంలో రూమర్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈ మొబైల్ ప్రైస్ అనేది ఇంతకుముందు తీసుకొచ్చిన వీళ్ళు Z Fold 2 సేమ్ అదే ప్రైస్లో అయితే ఈ మొబైల్ కూడా తీసుకొస్తారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన Z Fold 1కి Z Fold 2కి ప్రైస్లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో సేమ్ ప్రైస్లోనే వీళ్ళు Z Fold 2 తీసుకొచ్చారు. ఇప్పుడు Z Fold 3ని కూడా మనకి Z Fold 2 ప్రైస్లోనే తీసుకొస్తారని తెలుస్తుంది. అంటే మన ఇండియాలో వస్తే 175,000 రూపాయల్లో ఈ మొబైల్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో త్రాన్ నుంచి చూస్తే మనకి లెనోవా నుంచి లెనోవో K12 సిరీస్ మొబైల్స్ని వీళ్ళు ఈ నెల 9వ తారీఖున లాంచ్ అయిపోతున్నట్టుగా వీళ్ళైతే టీజ్ అయితే చేస్తారు అనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు రీసెంట్ గా లాంచ్ చేసిన మోటో G9 ఫ్యామిలీ ఏదైతే ఉందో అందులో G9 పవర్ ని వీళ్ళు లెనోవో K12 పేరు మీద అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మధ్య లెనోవో కూడా కొన్ని తెలివితేటలు అయితే బాగా నేర్చుకుందనమాట. సో రీబ్రాండ్ చేసి అటు మోటార్లలోను ఇటు లెనోవోలోను సేమ్ మొబైల్ని అయితే లాంచ్ చేసేస్తుంది. సో త్రాన్ నుంచి చూస్తే మనకి అమెజాన్ వావ్ శాలరీ డే సేల్స్ ని అయితే అనౌన్స్ చేసిందనమాట. ఈ రోజు నుంచి 3వ తారీఖు వరకు ఈ సేల్స్ లో ల్యాప్టాప్స్ అండ్ టాబ్లెట్స్ మీద అప్ టు 30%, అలాగే లార్జ్ అప్లయన్స్ టీవీస్ హెడ్ ఫోన్స్ మీద అప్ టు 50% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అంటున్నారు. ఇంకా అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా మీద మీకు ఇన్స్టెంట్ 10% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. బట్ ఒకసారి అప్ టు 1500 అనమాట. మీరు ఎంత పెట్టుకున్నా సరే అప్ టు 1500 మాత్రమే మీరు ఇందులో డిస్కౌంట్ అయితే పొందగలరు. సో ఇంక ఇక్కడ ఒకసారికి వీళ్ళు స్టార్టింగ్ ల్యాప్టాప్ ఒకసారికి 17,990 రూపాయల నుంచి మీరు స్టార్టింగ్ ల్యాప్టాప్ తీసుకొస్తున్నాం అని చెప్పి వీళ్ళు అంటున్నారు. కానీ బట్ ఒకసారికి అలాంటి ల్యాప్టాప్ కొన్నారంటే మీకు దేనికి పనికిరాదు. సో త్రాన్ని చూస్తే మనకి కౌంటర్ పాయింట్ ఇండియాలోని సర్వీస్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, మొబైల్ సర్వీస్ సెంటర్స్, వీటి మీద చేసిన రీసెర్చ్లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కనుక చూసినట్టయితే మన మొబైల్ వారంటీ అయిపోయిన తర్వాత మనం సర్వీస్ కోసం సగటున మనం యావరేజ్గా 2,400 రూపాయలు మొబైల్ ఫోన్కి అయితే ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రతి నలుగురిలోనూ, సో కొత్తగా మొబైల్ కొన్న ప్రతి నలుగురిలోనూ ఒక వ్యక్తి 6 నెలలకు ఒకసారి అయినా సరే సర్వీస్ సెంటర్కి అయితే చేరుకుంటున్నారని చెప్పేసి కౌంటర్పాయింట్ అయితే చెప్తుంది అనమాట. ఇందులో మేజర్గా చూసుకుంటే అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, నోయిడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఇంకా అలాగే సర్వీస్ సెంటర్స్లో మనకి సర్వీస్ కూడా మంచిగా లభించే వాటిలో చూసుకుంటే ఒప్పో, వివో, షౌమి అలాగే శాంసంగ్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో వీటిలో ఎక్సలెంట్ సర్వీస్ అందించే ప్లేసెస్లో చూసుకుంటే ఒప్పో నెంబర్ 1లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒప్పో సరికి 93% ఎక్సలెంట్ అండ్ వెరీ గుడ్ సర్వీస్ని అయితే అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. తర్వాత ప్లేస్లో వివో ఉంది 85%లో, అలాగే తర్వాత షౌమి ఉంది 81%లో, అలాగే శాంసంగ్ చూసినా సరే 81%లో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే కస్టమర్స్ సర్వీస్ చేసిన తర్వాత సాటిస్ఫాక్షన్ రేటింగ్లో కూడా చూస్తే ఒప్పో 73% ఉన్నట్టుగా తెలుస్తుంది. సెకండ్ ప్లేస్లో రియల్మీ 72% ఉంటుంది. థర్డ్ ప్లేస్ వచ్చేసరికి వివో 68%లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే స్పేర్స్ అవైలబిలిటీలో చూస్తే మాత్రం షౌమీ నెంబర్ 1 ప్లేస్లో ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. తర్వాత వచ్చేసరికి వివో, ఒప్పో అయితే ఉంది. షౌమి చూస్తే మనకి సో రిమోట్లీ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేసే పొజిషన్లో అయితే షౌమి ఉంది. అందులో ఒకసారికి వివో అండ్ ఒప్పో వెనకబడినట్టుగా అయితే ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో త్రాన్ని చూస్తే మనకి ఆసుస్ నుంచి ఆసుస్ Zenfone 5Z ఈ మొబైల్కి వచ్చేసరికి ఇప్పుడు కొత్త అప్డేట్ని అయితే ఆసుస్ రోల్ అవుట్ చేసింది అనమాట. ఈ అప్డేట్ ద్వారా మీకు వివో వైఫై సపోర్ట్ని అయితే అందిస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి ప్రస్తుతానికి జియోకి మాత్రం ఈ వివో వైఫై సపోర్ట్ అయితే అందించింది. అలాగే యూఎస్ యూజర్స్కి వచ్చేసరికి అక్కడ వివో LTE టీ మొబైల్కి అయితే ఈ అప్డేట్ ద్వారా అందించినట్టుగా తెలుస్తుంది. సో త్రాన్ చూస్తే మనకి మైక్రోమాక్స్ నుంచి, మైక్రోమాక్స్ మళ్ళీ రీ ఎంటర్ అయిన సంగతి తెలిసిందే కదా. రీసెంట్గానే 2 మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. Note 1 ఇంకోటి ఒకసారికి B1 అని. B1 ఇప్పటి వరకు వీళ్ళు సేల్కి అయితే తీసుకురాలేదు. Note 1 లాంచ్ చేసిన సేల్కి తీసుకొచ్చిన దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చాలామంది రిపోర్ట్ కూడా అయితే చేస్తున్నారు. అంటే మేజర్గా చూస్తే బ్యాక్ కేస్ అనేది సో కొంచెం ఊడిపోతుందని చెప్పేసి కొంతమంది అయితే సో రిపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు అన్ని పక్కన పెడితే ఇప్పుడు వచ్చేసరికి మైక్రోమాక్స్ మరో కొత్త మొబైల్ మీద వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి 6GB ర్యామ్తోనూ అలాగే హై రీఫ్రెష్ రేట్తో అంటున్నారు. అంటే మైబీ అనుకోవడం 90Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉండొచ్చు. అలాగే ఒకసారికి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టుగా ఇక్కడ మనకి న్యూస్ అయితే ఉందనమాట. దీని ప్రకారం చూస్తే వీళ్ళు ఒక గేమింగ్ కైండ్ ఆఫ్ బడ్జెట్ మొబైల్ని వీళ్ళు ట్రై చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో గట్టిగా చూస్తే ఇందులో మాత్రం వీడు మీడియాటెక్ Helio G90 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో అయితే ఈ మొబైల్ వస్తుంది అన్నట్టుగా ఇక్కడ మనకి రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. సో త్రాన్ని చూస్తే మనకి షౌమీ నుంచి, షౌమీ రీసెంట్గానే చైనాలో చూసుకుంటే Redmi Note 9 5G వేరియంట్ మొబైల్స్ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. అక్కడే ఒకసారికి Redmi Note 9 4G వేరియంట్ మొబైల్ కూడా ఒకటైతే లాంచ్ చేసింది. ఇందులో ఒకసారికి Redmi Note 9 Pro 5G వేరియంట్ మొబైల్ని ఇప్పుడు మన ఇండియాలో Mi 10i పేరు మీద లాంచ్ చేయడానికి సిద్ధం చేసినట్టుగా అయితే ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. సో ఇంకా అలాగే వీళ్ళొసరికి అక్కడ లాంచ్ చేసిన Redmi Note 9 4G వేరియంట్ మొబైల్ని ఒకసారికి ఇక్కడ Redmi 9 Power పేరు మీద అయితే తీసుకురావడానికి షౌమీ చూస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇంతకుముందు వచ్చేసరికి ఇదే మొబైలు
సో గ్లోబల్గా చూసుకున్నట్టయితే రెడ్మీ 9T పేరు మీద వస్తుంది అనుకున్నారు, బట్ ఒకసారికి ఇప్పుడు చూస్తే మాత్రం ఇండియాలో మనకి రెడ్మీ 9 పవర్ పేరు మీద అయితే రాబోతున్నట్టుగా సో తెలుస్తుంది. ఇంక ఇంతేకాకుండా పొక్కో M3 మొబైల్ వీళ్ళు రీసెంట్గానే యూకేలోనో ఎక్కడ లాంచ్ అయితే చేశారు కదా, సో ఆ మొబైల్ వచ్చరికి ఇప్పుడు మన ఇండియాలో కూడా అయితే అతి త్వరలో రాబోతున్నట్టు తెలుస్తుందన్నమాట. దీనికి సంబంధించిన మోడల్ అనేది సర్టిఫికేషన్ సైట్లో అయితే స్పాట్ అయ్యింది. ఇక అలాగే రెడ్మీ నోట్ 9 5G వేరియంట్ మొబైల్ను మాత్రం వీళ్ళు రెడ్మీ నోట్ 9T పేరు మీద లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చరికి ఈ మొబైల్ NBTC సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయిందన్నమాట. రెడ్మీ నోట్ 9T పేరు మీద రెడ్మీ నోట్ 9 5G వేరియంట్ మొబైల్ అయితే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఇవన్నీ అయితే రీబ్రాండ్లు చేసేసి లేకపోతే మోడల్ నేములు మార్చేసి మళ్ళీ అయితే లాంచ్ చేస్తుంది షోమీ వచ్చేసరికి. సో తర్వాత నుంచి చూస్తే మళ్ళీ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ నోట్ సిరీస్ మొబైల్స్ని నెక్స్ట్ ఇయర్ నుంచి డిస్కంటిన్యూ చేయబోతుందని ఇంతకుముందు మనం చాలాసార్లు టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం, అవన్నీ రూమర్స్. ఇప్పుడైతే మనకి కొన్ని సోర్సెస్ నుంచి న్యూస్ అయితే బయటకు వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ మనకి ఇక నోట్ సిరీస్ని చూడడానికి అయితే ఉండదు, అంటే నోట్ సిరీస్ని అయితే శాంసంగ్ కిల్ అయితే చేసేస్తుంది అనమాట. ఇకపై నుంచి నోట్ సిరీస్ అయితే రావని చెప్పి అయితే తెలుస్తుంది మనకి. ఇకపై నుంచి ఎస్ సిరీస్లోను అలాగే ఫోల్డబుల్ మొబైల్స్లోను సో ఈ ఎస్ పెన్ అయితే చూడడానికి ఉండదు. యాక్చువల్గా నోట్ సిరీస్ చాలా ఫేమస్ అని చెప్పవచ్చు అనమాట. శాంసంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్లో చూసుకున్నట్టయితే దానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఎస్ పెన్ను. సో మనకి శాంసంగ్ ఎస్ సిరీస్ కన్నా నోట్ సిరీస్కి సో డిమాండ్ కూడా ఎక్కువగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఎస్ పెన్ను తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళు ఎస్ సిరీస్కి అయితే పెడుతున్నారు. సో అలాగే ఫోల్డబుల్ మొబైల్స్లో కూడా ఎస్ పెన్ అయితే యూజ్ చేస్తున్నారు. సో అందువల్ల ఒకసారి నోట్ సిరీస్ని అయితే కిల్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఈ విషయం అనేది నోట్ లవర్స్కి మాత్రం కొంచెం బాధాకరమైన విషయం అని చెప్పాలి. ఇక అలాగే శాంసంగ్ గెలాక్సీ A32 ఈ మొబైల్ ఇప్పుడు మరి ర్యాండర్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. 6.5 inches డిస్ప్లేతో అలాగే వాటర్ డ్రాప్ నాచ్తో ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. రేర్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. ఈ కెమెరా సెటప్ చూస్తే మనకి కెమెరా బంప్ అనేది వీళ్ళు సపరేట్గా తీసుకురాకుండా ఓన్లీ కెమెరా వర్స్కే బంప్ తీసుకొచ్చినట్టుగా, అంటే లెన్స్ వరకే వీళ్ళు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. రీసెంట్గా ఎల్జీ వెల్వెట్ లైనప్లో అయితే తీసుకొచ్చింది, బట్ ఒకసారి మనకి వాటర్ రెయిన్ డ్రాప్ అని చెప్పి అయితే తీసుకొచ్చారు. సో ఇంచుమించు ఆ డిజైన్లో అయితే ఇప్పుడు ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. బ్యాక్ సైడ్ మొత్తం అంతా ఇది ప్లాస్టిక్ బాడీ అని చెప్పి అయితే కన్ఫామ్ అవుతుంది. నాకు ఫస్ట్ నుంచి నచ్చింది ఏంటంటే శాంసంగ్ నుంచి ఆ చిన్ అనమాట. సో ఎందుకు అంత పెద్ద చిన్ ఇస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. సో త్రాన్ని చూస్తే మనకి OnePlus నుంచి OnePlus ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ OnePlus బడ్స్ లెఫ్ట్ ఇయర్ బడ్ ఇష్యూ ఉన్నట్టుగా అయితే కొంతమంది రిపోర్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి చాలా మందికి వీళ్ళు సర్వీస్ సెంటర్కి వెళ్తే సో టెంపరీగా దీన్ని అయితే ఫిక్స్ చేసి అయితే పంపిస్తున్నారంట, బట్ ఒకసారికి మళ్ళీ ఆ ఇష్యూ అయితే రిపీట్ అవుతున్నట్టు తెలుస్తుంది. కొంతమందికి అయితే రీప్లేస్ కూడా అయితే చేస్తున్నారంట, బట్ ఒకసారికి అయినప్పటికీ ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ అవుతున్నట్టుగైతే OnePlus యూజర్స్ అయితే చెప్తున్నారు. మనం చూడాలి OnePlus దీనికి మరి ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది అనేది. సో ఇదే మొదటి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అని చెప్పాలి OnePlus నుంచి. సో అలాంటిది ఇదే ప్రాబ్లం వచ్చిందంటే సో OnePlus సీరియస్గానే తీసుకుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఇక అలాగే OnePlus 9 అండ్ OnePlus 9 ప్రో ఈ రెండు మొబైల్స్ ర్యాండర్స్ లీక్ అయిన సంగతి తెలిసింది. నిన్నే మీకైతే నేను టెక్ న్యూస్లో అయితే చూపించాను, చెప్పడం కూడా అయితే జరిగింది. ఈసారి వచ్చేసరికి OnePlus 3 మొబైల్స్ని అయితే తీసుకురాబోతుందని ఇంతకు ముందు మనం టెక్ న్యూస్లో కూడా మాట్లాడుకున్నాం. సో ఈ మూడో మొబైల్ పేరు ఏంటనేది ఇప్పుడు కన్ఫామ్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. OnePlus 9E పేరు మీద వీళ్ళు ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో చూడాలి మార్చి నెలలో ఈ మూడు మొబైల్స్ని అయితే ఒకేసారి లాంచింగ్ అయితే సిద్ధం చేస్తున్నారు. ఇంకా అలాగే ఒకసారి OnePlus నాడ్లో OnePlus నాడ్ SE అని మరో మొబైల్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇందులో ఒకసారి 65W ఫాస్ట్ ఛార్జర్ని అయితే యూజ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఒకసారికి ఈ ఫాస్ట్ ఛార్జర్ మనకి సర్టిఫికేషన్ సైట్లో అయితే స్పాట్ అయింది. సో తర్వాత చూస్తే మనకి వివో నుంచి వివో V20 Pro ఈ మొబైల్ని రేపు అంటే December 2 రేపు అయితే ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. ఇప్పుడు ఒకసారికి ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ అయితే లీక్ అయింది. 29,990 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది, అంటే దగ్గర దగ్గర 30,000 రూపాయలు మొబైల్ ప్రైస్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ని ఆల్రెడీ వీళ్ళు థాయిలాండ్లో అనుకుంటా లాంచ్ చేస్తారు, 36,000 రూపాయలకు అక్కడైతే లాంచ్ చేస్తారు. ఇప్పుడు ఇండియాలో వస్తారు 30,000కి లాంచ్ చేస్తున్నారు, అయినా ప్రైస్ ఎక్కువే, బట్ ఒకసారికి వివో లవర్స్ ఆగరు కదా కొంటారు. సో ఈ రోజు నుంచి ఆల్రెడీ కొంతమంది ప్రీ బుకింగ్ కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో 2,000 రూపాయలు పే చేసి మనం ప్రీ బుక్ అయితే చేసుకోవచ్చు. సో తర్వాత చూస్తే మనకి బిట్కాయిన్ నుంచి బిట్కాయిన్కి ఉన్నట్టుండి బూమ్ అయితే పెరిగింది అనమాట. రీసెంట్గా మనం అనుకున్నాం బిట్కాయిన్ ప్రైస్ అయితే పెరుగుతూ వచ్చిందని చెప్పేసి లాస్ట్ మండే అనుకుంటా. సో బిట్కాయిన్ ప్రైస్ వచ్చేసరికి 12,50,000 రూపాయల దగ్గర దగ్గర ఉంది. ఉన్నట్టుండి ఇప్పుడు మళ్ళీ బిట్కాయిన్ నిన్న అమాంతంగా పెరిగినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు దాని ప్రైస్ వచ్చేసరికి బిట్కాయిన్ ప్రైస్ 15 లక్షలు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది, అంటే దగ్గర దగ్గర వన్ వీక్ ఆ 10 డేస్లో వచ్చేసరికి 2.5 లక్షల రూపాయలు ప్రాఫిట్ తెచ్చిపెట్టింది అనమాట బిట్కాయిన్ ఎవరైతే కొన్నారో వాళ్ళకి. అలా అని చెప్పి కొనేసారు పొలం అని చెప్పి వెళ్ళి తర్వాత తగ్గొచ్చు ఏమో ఏమైనా జరగొచ్చు, సో పెరుగుతుంది కదా అని చెప్పి చాలామంది కొనడం వల్ల సో ఈ ప్రైస్ పెరిగి ఉండొచ్చు అనమాట.
ఇక అలాగే ఒకసారికి ఈ ప్రైస్ కనుక చూస్తే బిట్కాయిన్ ఆల్ టైమ్ రికార్డ్ అన్నట్టుగా చూస్తుంది అనమాట, ఆల్ టైమ్ హైయెస్ట్ ప్రైస్ అన్నట్టుగా సో రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. సో తర్వాత చూస్తే మనకి రియల్మీ నుంచి, రియల్మీకి సంబంధించిన ఒక స్మార్ట్ ఫోన్ పేటెంట్ అయితే బయటకు వచ్చింది అనమాట. ఈ పేటెంట్ లో చూస్తే వీళ్ళు కెమెరా డిజైన్ అనేది ఓవెల్ షేప్ లో తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అంటే మనకి సెంటర్ లో అయితే ఈ కెమెరా డిజైన్ అయితే కనిపిస్తుంది, అది కూడా మనకు ఓవెల్ షేప్ లో అయితే ఈ డిజైన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. ఇందులో వచ్చరికి బాటమ్ సైడ్ మనకి స్క్వేర్ లో అయితే ఒక కెమెరా అయితే కనిపిస్తుంది. ఇది కెమెరా ఫ్లాష్ తెలియట్లేదు, కానీ ఒకవేళ కెమెరా అయితే వీళ్ళు పెరిస్కోప్ డిజైన్ లో కెమెరాని ఏమైనా తీసుకొస్తున్నారంటే జూమ్ సెన్సార్ ఏమైనా ఉంటుందేమో చూడాలి. ఈ మొబైల్ లో మనకి ఫింగర్ ప్రింట్ అయితే కనబడలేదు, అంటే డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో రావచ్చు, అలాగే పంచ్ హోల్ డిస్ప్లే తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మనకి ఇందులో 3.5 ఆడియో జాక్ అయితే వీళ్ళు రిమూవ్ చేయలేదు. సో మరి చూడాలి ఈ మొబైల్ ని వీళ్ళు ఏ పేరు మీద ఎప్పుడు లాంచ్ చేస్తారు. ఇంకా ఫైనల్ నుంచి చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ స్మార్ట్ ట్యాగ్ ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. దీనికి సంబంధించిన మోడల్ నెంబర్ EIT5300 మోడల్ నెంబర్ అయితే స్పాట్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే బయటకు రాలేదు, కానీ సో వీళ్ళొసరికి ఒక స్మార్ట్ ట్యాగ్ ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. సో యాపిల్ వచ్చరికి యాపిల్ ట్యాగ్స్ ని అయితే తీసుకొస్తుంది కదా, సో మేము మాత్రం తక్కువ తిన్నామని చెప్పి సామ్సంగ్ అనుకున్నట్టుంది. సో వీళ్ళైతే ఈ ట్యాగ్స్ తీసుకొస్తారు. ఈ ట్యాగ్స్ వచ్చరికి మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ కానీ లేకపోతే రిమోట్ కానీ కీ చైన్ కానీ ఏవైతే మీ దగ్గర ఉన్న థింగ్స్ మిస్ అవుతాయి అనుకుంటారో సో వాటికి వచ్చరికి వీటిని అయితే స్టిక్ చేయొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. అంటే వాలెట్ కానీ బుక్స్ కానీ సో ఎనీథింగ్ దేనికైనా సరే సో వాటిని వచ్చరికి మనం ఫైండ్ చేయొచ్చు అనమాట. సో స్మార్ట్ ఫైండ్ ఏదో ఉందిగా, సో అందులోకి వెళ్ళి మనం వీటిని అయితే ఫైండ్ చేయొచ్చు ఎక్కడున్నాయని అయితే తెలుసుకోవచ్చు ఈ ట్యాగ్స్ ద్వారా. సో ఇదైతే వీళ్ళు ఫైల్ చేశారు, మరి ఎప్పటికీ ఈ ట్యాగ్స్ వస్తాయి అనేది అయితే చూడాలి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చింది లైక్ చేసి షేర్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబడితే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమిటి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.